సమయంలో పుట్టిన వారి యొక్క స్వభావం ఎలా ఉంటుందో చూద్దాం సాధారణంగా మనం పుట్టినటువంటి సమయం మన వ్యక్తిత్వంపై ఇంకా మన యొక్క లక్షణాలు మన ఆలోచన తీరు అన్నింటిపై ప్రభావాన్ని చూపిస్తుంది ముఖ్యంగా మనలో కొంతమంది నమ్మకం ప్రకారం ఉదయం వేళలలో జన్మించిన వారు ఉదయం నుంచి సూర్యుడు ఎలాగైతే వెలుగును పెంచుకుంటూ వెళ్తూ ఉంటాడో అలాగే వారి జీవితంలో కూడా ఆర్థిక పరంగా ఇంకా అన్ని విషయాలలో కూడా అలానే పురోగతి ఉంటుంది అని కొందరు నమ్ముతారు అలాగే ఇంకొందరి నమ్మకం ప్రకారం అమావాస్య రోజులలో ఇంకా రాత్రి వేళలో ఎవరైతే జన్మించుతారో అలాగే అమావాస్య చంద్రుడు పౌర్ణమి నాటికి ఎలా ఎదుగుతూ ఉంటాడో అలాగే వారి జీవితం కూడా క్రమక్రమంగా కొద్ది కొద్దిగా అన్ని విషయాలలో కూడా వారి జీవితంలో ఎదుగుతెలా ఉంటుంది అని మరికొందరు నమ్ముతూ ఉంటారు అయితే మన యొక్క నమ్మకాల ప్రకారం మనం పుట్టినటువంటి సమయం కూడా మన వ్యక్తిత్వం మన లక్షణాలు ఇంకా మన స్వభావంపై ప్రభావాన్ని చూపిస్తుంది ముఖ్యంగా ఏ సమయంలో జన్మించిన వారి యొక్క ఆలోచన తీరు విధానం ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఉదయం అర్ధరాత్రి నుంచి వేకువజామున రెండు గంటల మధ్యలో జన్మించిన వారు ఇతరుల యొక్క వ్యక్తుల విషయాలలో ఇంకా ఇతర వ్యక్తుల యొక్క విషయానికి సంబంధించి ఇంకా వారి యొక్క అభిప్రాయానికి సంబంధించి వారి పనులకు సంబంధించి ఎక్కువగా ఆసక్తి చూపించరు ముఖ్యంగా వీరు వారి పని వారితే అనేటువంటి ధోరణిలో వెళ్తూ ఉంటారు అయిలాగే అన్ని వేళలలో కూడా తమకు సౌకర్యవంతంగా ఉండేలాగా ముందు నుంచే చూసుకుంటారు ముఖ్యంగా వీరికి ఆర్థిక ఇంకా వ్యాపార సంబంధమైనటువంటి విషయాలకు సంబంధించి పెద్దగా అవగాహన ఉండదు అలాగే నలుగురితో మాట్లాడటానికి కూడా వీరు వీరు సంశయిస్తూ ఉంటారు అయితే ఇతరులకు ఆదర్శప్రాయంగా మాత్రం ఉంటారు ముఖ్యంగా వీరు మౌనమే ప్రధానంగా ఉంటారు అలాగే వీరు వీరి కుటుంబ సభ్యులకి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తారు ఇంకా తమ కుటుంబ ఉన్నతి కోసం పురోగతి కోసం ఎప్పుడూ ఆలోచనలు చేస్తూ ఉంటారు ఉదయం రెండు గంటల నుంచి ఉదయం నాలుగు గంటల మధ్యలో జన్మించిన వారు ఉన్నవారి దాంతో అస్సలు సంతృప్తి చెందరు ముఖ్యంగా ఇంకా ఏదో కావాలి అనేటువంటి ధోరణిలో వీరి ఆలోచన తీరు ఉంటుంది ఉత్తమమైన లక్షణాలను కలిగి ఉంటారు అలాగే వీరి కుటుంబ సభ్యులను వీరి భాగస్వామిని వీరు ప్రేమిస్తారు వీరు వీరి గతం గురించి ఇంకా భవిష్యత్తు గురించి పెద్దగా పట్టించుకోరు ప్రస్తుతం నడుస్తున్నటువంటి సమయంలో సంతోషంగా ఉన్నానా లేదా అనేటువంటి దాని గురించే వీరు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు అలాగే ప్రతికూల పరిస్థితులను ఇంకా సమస్యలను వీరు ముందుగానే అంచనా వేయగలరు ముఖ్యంగా వీరి యొక్క తెలివితేటలను చూసి వీరి కుటుంబ సభ్యులే ఆశ్చర్యపోతారు కూడా అలాగే భవిష్యత్తుకు సంబంధించి ప్రస్తుతం వస్తున్నటువంటి సమస్యకు సంబంధించి వీరు చేసేటువంటి ఆలోచన విధానాలు వేసేటువంటి అంచనాలు ఎప్పుడూ కూడా ఖచ్చితంగా ఉంటాయి అలాగే ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా వీరి లక్ష్యాన్ని వీరు మార్చుకోరు వస్తువులను కొనేటువంటి విషయంలో ఇంకా ఇంటికి సంబంధించి ఏవైనా వస్తువులను కొనేటువంటి సందర్భాలలో కూడా వీరు పొదుపుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అలాగే విలువైన వస్తువులను కొనడానికి వీరు అంతగా ఇష్టపడరు ఎక్కువగా కూడా ధనాన్ని దాచడం లేదా ధనంని బంగారం రూపంలో దాచడం కోసం వీరు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఉదయం నాలుగు గంటల నుంచి ఉదయం ఆరు గంటల మధ్యలో జన్మించినటువంటి వారు వీరి ఆలోచన తీరు ఇంకా వీరి యొక్క విధి విధానాలు వీరి వయసు పెరుగుతూ ఉంటే మారుతూ ఉంటాయి అలాగే ప్రతి విషయంలో కూడా వీరు సొంతమైనటువంటి ఆలోచనలు చేయకుండా పెద్దల యొక్క సలహాలను లేదా వీరు ఎదుటి వారిని చూసి గమనించిన దాన్ని బట్టే నడుచుకుంటూ ఉంటారు అలాగే వీరి యొక్క ఆలోచనలు ఎప్పుడూ కూడా మారుతూ ఉంటాయి వీరు సున్నితమైనటువంటి మనస్కులు అలాగే మానసికంగా వీరు ఎప్పుడూ కూడా బలంగా ఉండరు చిన్న చిన్న విషయాలకే వీరు కుంగిపోతూ ఉంటారు అయితే వీరు విశ్వాస పాత్రలు వీరిని ఏ విషయంలో అయినా సరే మనం నమ్మవచ్చు అలాగే వీరి భాగస్వామి ఎదుగుదల కోసం వీరు ఎక్కువగా కృషి చేస్తారు ఉదయం ఆరు గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల మధ్యలో జన్మించిన వారి యొక్క ఆలోచన తీరు అనేది వేరుగా ఉంటుంది వీరు చుట్టూ ఉండేటువంటి పరిసరాలకు సంబంధించి ఎక్కువగా ఆలోచనలు చేస్తూ ఉంటారు అలాగే వీరు ప్రతి విషయంలో ఇంకా ప్రతి ఒక్కరి దగ్గరగా కూడా అనుకువగా ఉంటారు ఇంకా తమ స్థానాన్ని తమ పదవిని కాపాడుకోవడం కోసం వీరు ఎక్కువ తెలివితేటలను ఉపయోగిస్తూ ఉంటారు ఇంకా ఉత్తమమైనటువంటి ప్రణాళికలను వీరు చేయగలరు ముఖ్యంగా ప్రతికూల పరిస్థితుల్లో వీరు చాలా తెలివైనటువంటి నిర్ణయం ను తీసుకుని వాటిని అమరు పలుస్తారు కూడా ముఖ్యంగా వీరు వీరి భద్రత గురించి ఎక్కువగా ఆలోచిస్తారు వీరి ప్రియమైన వారి కంటే కూడా వీరి యోగక్షేమాల గురించి వీరు ఎక్కువగా పట్టించుకుంటారు వీరి వీరి ఆరోగ్యం పట్ల కూడా ఎక్కువ శ్రద్ధ వహిస్తారు అలాగే నలుగురి మధ్యలో వీరిదైనటువంటి ప్రత్యేక గుర్తింపును పొందడం కోసం ఎక్కువగా తాపత్రయ ఉంటారు ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల మధ్యలో జన్మించిన వారు యుక్త వయసుకు వచ్చిన తర్వాత చాలా సంతోషంగా గడుపుతారు ముఖ్యంగా వీరి బాల్య దశ నుంచి వీరి యుక్త వయసు వరకు కూడా వీరు ఎవరో ఒకరిపై ఆధారపడి ఇంకా ఎవరో ఒకరి యొక్క నియమ నిబంధనల కిందనే వీరి జీవితం సాగుతుంది అలాగే తమకు నిజమైనటువంటి స్నేహితులు వీరు ఏర్పరచుకోవడం మాత్రం కష్టమే ముఖ్యంగా వీరి స్నేహితులు ఎప్పుడూ కూడా వీరి నుంచి ఏదో ఒకటి ఆశిస్తూనే ఉంటారు వీరి వీరి నుంచి వారి యొక్క పనులను పూర్తి చేసుకోవడం కానీ లేదా వీరి నుంచి ధన సహాయాన్ని పొంది ముఖం చాటేయడం లాంటివి కానీ చేస్తూ ఉంటారు అలాగే వీరు నిజమైనటువంటి స్నేహితులు చాలా తక్కువ ఎక్కువ మందే ఉంటారు అని చెప్పవచ్చు వీరిలో పట్టుదల ఎక్కువగానే ఉంటుంది అలాగే వీరు చాలా కష్టజీవులు కూడా ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలో జన్మించిన వారు ఎప్పుడూ కూడా ప్రశాంతతను కోరుకుంటూ ఉంటారు ముఖ్యంగా అధికమైనటువంటి శబ్దాలు వచ్చేటువంటివి కానీ లేదా పార్టీ లాంటివి కానీ వీరికి నచ్చదు ఎప్పుడూ కూడా చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని ఇంకా ప్రకృతిలో గడపడాన్ని వీరు ఇష్టపడతారు ఏది ఏమైనా కానీ ఉత్తమ ఫలితాలనే పొందాలి అనేటువంటి లక్ష్య దిశగానే వీరి ప్రతి ప్రయత్నం ఉంటుంది వీరికి విహారయాత్రలు ఇంకా దూర ప్రయాణాలు అంటే ఇష్టం అలాగే వీరు సమయం దొరికినప్పుడల్లా వీరి కుటుంబ సభ్యులతో వీరి స్నేహితులతో కాలక్షేపం చేయడానికి ఇష్టపడతారు ప్రతికూల సమస్యల నుంచి వచ్చేటువంటి ఫలితాలను అందుకోవడానికి కూడా వీరు సిద్ధంగా ఉంటారు అయితే అలాంటి సందర్భాలలో వీరు అస్సలు కుంగిపోరు కూడా వీరు వీరి జీవితాంతం కూడా క్రమశిక్షణగా పెరుగుతూ ఉంటారు ఇంకా సాంప్రదాయాలకు నియమ నిబంధనలకు కట్టుబడి ఉంటారు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల్లో జన్మించినటువంటి వ్యక్తులు మిగతా సమయాలలో జన్మించిన వారితో పోల్చుకుంటే వీరి యొక్క ఆలోచన తీరు వీరి పనితీరు విభిన్నంగా ఉంటుంది ముఖ్యంగా చూసేవారికి ఆశ్చర్యాన్ని కలిగించుతుంది వీరి యొక్క భిన్నమైన ఆలోచనలు ఇంకా చాకచక్యమైనటువంటి తెలివి ఇంకా తమ తెలివికి తగ్గటువంటి అంతే చురుకుగా వీరు చేసేటువంటి పని తీరు అందరినీ ఆశ్చర్యాన్ని కలిగించుతుంది ముఖ్యంగా వీరికై వీరు వీరి యొక్క వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవడం కోసం ఇంకా వీరి తెలివిని ప్ర దర్శించడం కోసం ఎంత వీరు కష్టపడనవసరం లేదు ముఖ్యంగా వీరితో ఒక నిమిషం మాట్లాడితే చాలు ఆ విషయం ఎదుటి వారికి అర్థమైపోతుంది కూడా ప్రతి ఒక్కరి పట్ల కూడా వీరు కృతజ్ఞత భావాన్ని కలిగి ఉంటారు ఇంకా ఎదుటివారి యొక్క ఆలోచనలను వీరు గౌరవిస్తారు వీరి నిర్ణయాల పట్ల వీరు మంచి అవగాహనను కలిగి ఉంటారు ఇంకా వచ్చేటువంటి ఫలితం అనుకూలమైనా సరే ప్రతికూలం అయినా సరే దానిని స్వీకరించడానికి వీరు సిద్ధంగా ఉంటారు అయితే వీరి జీవితంలో ఒకనొక దశలో మాత్రం వెన్నుపోటుదారులు ఎక్కువగా ఉంటారు ముఖ్యంగా వీరి రహస్యాలను వీరి ఆలోచన తీరులను వీరు ఎవరైనా దొంగలించి వీరిని మోసం చేయడానికి లేదా వీరు ఎదుగుదలను అడ్డుకోవడానికి కొందరు వీరికి ఎదురవుతారు అలాంటి విషయాలలో ఇంకా అలాంటి వారితో వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల మధ్యలో జన్మించిన వారు అదృష్టాన్ని దేవుడిచ్చిన వరంగా వారుగా చెప్పవచ్చు ముఖ్యంగా వీరు ఏదైనా పనిని గురించి ఆలోచనలు చేసిన వెంటనే కూడా ఆ పని పూర్తి అవుతుంది అలాగే ఇది ఉంటే బాగుండు అని వీరు మనసులో అనుకోగానే దానికి సంబంధించినటువంటి వస్తువు కానీ లేదా దానికి సంబంధించిన పని ఏదైనా సరే అది వారి చేతి దగ్గరికే వస్తుంది ఎలాంటి ఆలోచనలు లేకుండానే వీరు యాత్రృచ్ఛికంగానే సత్వర నిర్ణయాలకు వస్తారు ముఖ్యంగా అవి మంచివే అయి ఉంటాయి ఇంకా వీరి వీరి సహ ఉద్యోగస్తులు ఇంకా కుటుంబ సభ్యులకు ఆదర్శప్రాయంగా ఉంటారు వీరి ఆలోచన విధానం కారణంగా వీరి మాటకు ఇంకా వీరి నిర్ణయాలకు మంచి విలువ ఉంటుంది అలాగే వీరు ప్రతి ఒక్కరి దగ్గర కూడా మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకుంటారు ఇంకా వీరు భవిష్యత్తును చాలా చక్కగా అంచనా వేయగలుగుతారు వీరి ఆలోచన విధానాలకు ఇంకా వీరి అనుభవానికి ఎదుటివారు విలువను ఇస్తారు అలాగే ప్రతి విషయంలో కూడా వీరు క్రమశిక్షణగా ఉంటారు వీరికి క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం కూడా మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో జన్మించిన వారి స్వభావం ఎలా ఉంటుందో చూద్దాం మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో జన్మించిన వారు ముఖ్యంగా వారి లక్ష్యాల కారణంగానే వారు ఒక ప్రత్యేకమైన గుర్తింపును పొందగలుగుతారు వారికి ఉన్నటువంటి ప్రత్యేక లక్షణాలు ఏంటో చూద్దాం సమాజంలో వారు వారిదైనటువంటి గుర్తింపును పొందడానికి వారి జీవిత కాలంలో ఒక వయసుకు వచ్చిన తర్వాతే వారు వారిదైనటువంటి గుర్తింపును పొందగలుగుతారు ముఖ్యంగా వారికి జీవితం పట్ల అవగాహన రావడానికి కొద్దిగా ఎక్కువ సమయమే పడుగుతు పడుతుంది మరీ ముఖ్యంగా ముప్పై సంవత్సరాలకు మించిన తర్వాతనే వీరికి జీవితంపై ఒక అవగాహన వస్తుంది అలాగే వీరు అప్పటికప్పుడు నిర్ణయాలను తీసుకుంటారు అయితే వీరి తొందరపాటు నిర్ణయాల కారణంగా వీరు కొన్ని సందర్భాలలో కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కో ఉంటారు కూడా చాలా కాలం పాటు ఒకే స్థలంలో ఉండలేరు ముఖ్యంగా వీరు ఎప్పుడూ కూడా మార్పును కోరుకుంటారు వీరి ఉద్దేశాలు వీరి లక్ష్యాలు ఖచ్చితంగా ఉంటాయి కానీ వాటికి సంబంధించి వెళ్ళేటువంటి మార్గాల గురించి మాత్రం వీరికి అంత స్పష్టమైన ఆలోచన ఉండదు ఇతరులకు సంబంధించినటువంటి విషయాలకు సంబంధించి వీరు ఎక్కువగా దృష్టి పెడతారు అలాగే వీరు అనుకూలమైనటువంటి భాగస్వామిని పొందుతారు కానీ చాలా సందర్భాలలో కూడా వీరు వీరి భాగస్వామిని వీరికి తెలియకుండానే ఇబ్బంది పెడుతూ ఉంటారు ప్రతి విషయంలో కూడా విజయాన్ని పొందాలి అని అనుకుంటారు కానీ దానికి సంబంధించినటువంటి కష్ట నష్టాలను ప్రణాళికలను వేసుకోవడానికి మాత్రం వీరు కొద్దిగా బద్దగిస్తారు అలాగే కొన్ని సందర్భాలలో వారి తప్పుడు నిర్ణయాల వల్ల వారికే కాకుండా వారి దగ్గర వారికి కూడా ఇబ్బందులను తెస్తారు సాయంత్రం ఆరు గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల మధ్యలో జన్మించిన వారు వారి ప్రతి పనిలో కూడా వేరొకరి సహాయాన్ని కోరుకుంటూ ఉంటారు అలాగే వారిని ఆదరించేటువంటి వ్యక్తుల పట్ల కృతజ్ఞత భావాన్ని కలిగి ఉంటారు ఉత్తమమైన ఆలోచనలను కలిగి ఉంటారు అలాగే వీరు ఎక్కువ తెలివితేటలను కూడా కలిగి ఉంటారు కానీ స్వంత నిర్ణయాలు ఇంకా సత్వర నిర్ణయాల విషయంలో మాత్రం వీరు కొద్దిగా భయపడతారు వీరు పరోక్షంగా ప్రతి విషయంలో కూడా ఎదుటివారి యొక్క సహాయాన్ని కోరుకుంటారు సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్యలో జన్మించినటువంటి వీరు ఈ కోవకు చెందిన వారే ఉంటారు ఇంకా ఎక్కువగా కష్టజీవి అయి ఉంటారు ఎప్పుడూ కూడా పట్టుదలతో ముందుకు వెళ్ళాలి అనుకుంటారు వీరికి ఆకలి ఇంకా నిద్ర కూడా ఎక్కువై సాయంత్రం ఎనిమిది గంటల నుంచి రాత్రి పది గంటల మధ్యలో జన్మించిన వారు భావోద్వేగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు అలాగే వీరి కుటుంబ సభ్యులు శ్రేయోభిలాషులకు ఇష్టాలై ఉంటారు వీరి భాగస్వాములకు వీరు ప్రీతికరమైన వారై ఉంటారు ఇంకా తమ కుటుంబంలో వీరికంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని వీరు కలిగి ఉంటారు వీరు ఇతరుల యొక్క మనోభావాలను నొప్పించకుండా ఇంకా వారి యొక్క మాటలకు విలువను ఇస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు అలాగే వీరి యొక్క ప్రతి సమస్యను కూడా ప్రతి ఒక్కరితో కూడా పంచుకుంటారు వీరు ఏ విషయంలో కూడా ఒంటరిగా పోరాడటానికి అంత సుముఖంగా ఉండరు ఇతరుల సంతోషాల కోసం వీరు చేయగలిగేటువంటి సహాయాన్ని త్యాగాలని వీరు చేయగలుగుతారు వీరు మంచి వ్యక్తిగా నలుగురిలో పేరు తెచ్చుకుంటారు అలాగే ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే వీరు చేస్తున్నటువంటి పనిని మధ్యలో వీరు వదిలివేయరు అలాగే అంతిమ ఫలితాన్ని పొందే వరకు కూడా ఎంతో నిబద్ధతతో కష్టపడతారు వీరు వచ్చేటువంటి ఫలితాల కన్నా కూడా చేసేటువంటి పని మీదనే ఎక్కువగా దృష్టి పెడతారు కూడా నలుగురికి ఆదర్శప్రాయంగా ఉంటారు అలాగే ఎదుటి వారికి సంబంధించిన లాంటి విషయాలను అంత లోతైన ఆలోచనలను వీరు చేయరు రాత్రి పది గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల మధ్యలో జన్మించిన వారి స్వభావం ఎలా ఉంటుందో చూద్దాం వీరు అధిక మేధో సంపత్తిని కలిగిన వారే ఉంటారు ఇంకా మంచి ఆలోచన విధానాలను కలిగి ప్రణాళికాబద్ధమైన జీవనాన్ని కలిగి ఉంటారు ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉంటారు ప్రతి విషయంలో కూడా వీరు ముక్కుసూటి తత్వాన్ని కలిగి ఉంటారు ఎలాంటి సందర్భాలలో అయినా సరే ఇతరుల యొక్క మాటలకు లొంగరు నీతి నిజాయితీలను గట్టిగా నమ్ముతారు ప్రతి విషయంలో కూడా న్యాయబద్ధంగా ఉండాలి అనుకుంటారు ఇంకా న్యాయపరమైన అంశాలకు సంబంధించి మంచి అవగాహన కలిగి ఉంటారు వీరి వయసు పెరుగుతూ ఉంటే వీరిలో తెలివితేటలు ఇంకా సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెంచుకుంటారు వీరు వీరి కుటుంబ సభ్యులకు స్నేహితులకు శ్రేయోభిలాషులకు ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే వీరి వంతు సహాయాన్ని చేస్తారు అలాగే ప్రతి విషయంలో కూడా వీరే ముందుంటారు ముఖ్యంగా వీరే మొత్తం పనికి సంబంధించిన బాధ్యతను మీద వేసుకొని చేస్తారు ఇతరులతో పనులను కూడా వీరు చాలా సునాయాసంగా చేయించగలరు ఎలాంటి సమస్యకు అయినా సరే వీరి దగ్గర పరిష్కారం ఉంటుంది వీరి ఆలోచన సామర్థ్యాలను ఇతరులు అంచనా వేయలేరు ప్రతి విషయంలో కూడా వీరు ఆశావాద దృక్పథాన్ని కలిగి ఉంటారు ఇంకా ఎందులో కూడా వీరు వెనుకడుగు వేయరు అలాగే ప్రతి విషయంలో కూడా సాగదీసేటువంటి తత్వం అనేది వీరికి నచ్చదు ఏది కూడా త్వరగా ఆలోచించి త్వరగా పూర్తి చేయాలి అనేటువంటి ధోరణిలో వీరు ఉంటారు వీరికి నిద్ర కూడా ఇష్టం అలాగే వీరు మంచి ఆహార ప్రియులు కూడా ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం